కాటమరాయుడు రూపంలో పవన్ కళ్యాణ్ ఖాతాలో మరో ఫ్లాప్ పడనుంది. సోమవారం అన్ని ఏరియాల్లో కలెక్షన్స్ వీక్ గా ఉన్నాయని ట్రేడ్ పండితులు చెప్తున్నారు. ఈ రోజు పరిస్థితి కూడా అంతంత మాత్రమని చెప్తున్నారు. భారీ మొత్తంలో వెచ్చించుకున్న బయ్యర్లు ఈ దెబ్బకి గజగజావణికి పోతున్నారు. ఇదిలా ఉంటే కాటమరాయుడిని ఈ వారం చాలా థియేటర్స్ నుంచి తీసేసే సూచనలు కనిపిస్తున్నాయి. ఎక్కువ చోట్ల పవన్ క్లోజ్ ఫ్రెండ్ అయిన వెంకటేష్ గురు సినిమా రీప్లేస్ చేయనుంది. ఇంకొన్ని థియేటర్లు పూరి జగన్నాథ్ రోగ్ వసం కానున్నాయి. ఇవి కాకుండా ఈ వారం కొన్ని సినిమాలు విడుదల కానున్నాయి. మామూలుగా అయితే పవన్ కళ్యాణ్ సినిమా అంటే భయపడే చిన్న మధ్యతరగతి నిర్మాతలు ఈసారి ఎందుకంత ధైర్యం చేస్తున్నారు అంటే, వచ్చే నెలలో రాజమౌళి బాహుబలి 2 విడుదలవుతోంది. కనీసం నెల రోజుల వరకు థియేటర్స్ దొరికే అవకాశం లేదు. అందుకే నిర్మాతలందరూ తమ తమ సినిమాల విడుదల విషయంలో తొందర పడుతున్నారు. దానికి తోడు కాటమరాయుడు డివైడ్ టాక్ వచ్చి పెద్దగా ఆడటం లేదు. ఈ వచ్చే 3 వారాల్లో డజన్ కు పైగా సినిమాలు విడుదల కాబోతున్నాయి. ఏదేమైనా బాహుబలి 2 రూపంలో పవన్ కళ్యాణ్ కాటమరాయుడికి పెద్ద దెబ్బ పడిందని చెప్పచ్చు.